హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగృత మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను శంకరే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ రాష్ట్రపతి భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరా భారతీపురం నందు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కృషితో 1,17,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం మరియు మాస్క్ కవచం ర్యాలీలు నిర్వహించిన సచివాలయ మెప్నా సిబ్బంది. నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లిం మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్ భాష ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గోపిరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకోవాలని, ఎంతో పేద కుటుంబంలో జన్మించి భారతదేశంలో అతిపెద్ద పదవి అయిన రాష్ట్రపతి గౌరవం అందుకున్నారని, ఏ రాజకీయ అండదండలు లేకుండా ఆయన తెలివితేటలు, మేధస్సుతో భారతదేశానికి, యుద్ధ రంగానికి మరియు మానవాళికి ఉపయోగపడే పరికరాలను ఆయన కనుగొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాజావలి మాస్టర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సి హనీఫ్, కేపి రంగారావు, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, ఖాదర్ భాష, ఎంకే ఆంజనేయులు, ఎస్ఏ సుభాని గౌస్, కాజా మోయినుద్దీన్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి 90వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో పేద కుటుంబంలో జన్మించి, అంటే చిన్న కుటుంబంలో జన్మించి భారతదేశంలోనే అతిపెద్ద పదవి రాష్ట్రపతి హోదాకి ఎదిగిన మహానుభావుడు. ఏ రాజకీయ అండదండం లేకుండా కేవలం తన స్వశక్తితో, తన తెలివితేటలతో, తన చదువుతో రాష్ట్రపతి పదవిని అలంకరించడం అనేది నిజంగా గొప్ప, మరి ఆయన చేసిన సేవలకి గొప్ప పదవి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా చిన్నప్పుడు దాదాపు 11 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎంతో కష్టపడి చదువుకొని మద్రాస్ ఎంఎంసీలో, మద్రాస్ కాలేజీలో, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత మరి అనేక యుద్ధ విమానాలు కానీ, యుద్ధ క్షిపణులు కానీ, అదేవిధంగా డిఆర్డిఏలో మరి చైర్మన్గా చేసి
యుద్ధ రంగానికి మానవాళికి స్టెంట్లు అతి తక్కువ ఖరీదుతో గుండె జబ్బులకు ఉపయోగించే స్టెంట్లు అంతకుముందు దాదాపు ఇతర దేశాల నుంచి 120,000 2,00,000 రూపాయలు చేసే స్టెంట్ని ఆయన డాక్టర్ సోమరాజు గారు హైదరాబాద్లో ఉన్న మన తెలుగువారి డాక్టర్ ఇద్దరు కలిసి 60,000 రూపాయలకి స్టెంట్ వేసే కార్యక్రమం తీసుకురావడం విధంగా ఈరోజు ప్రతి పేదవాడికి కూడా అది ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక కొత్త కొత్త అంశాలని ఈరోజు మానవాళికి ఉపయోగపడే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ కూడా తన యొక్క మేధావశక్తితో ఈ యొక్క భారతదేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఖచ్చితంగా ఆయన గొప్ప మానవతావాది. అదేవిధంగా ఆయన రాష్ట్రపతి భవన్కి వెళ్ళేటప్పుడు రెండు జతలు బట్టలు వచ్చిన సూట్ కేసు తోటి రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఆ పదవి నుంచి వైదొలిగిన తర్వాత మళ్ళీ తన సూట్ కేసు రెండు జతల బట్టలతోటి ఇంటికి వెళ్ళిన గొప్ప రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకర భారతీపురం నందు గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కృషితోటి మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు 1,17,00,000 రూపాయలు కేటాయించారని, ఈ కేటాయింపుల్లో ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి రూంలో గ్రీన్ బోర్డ్స్, విద్యార్థులు కూర్చోవడానికి కంఫర్టబుల్ డ్యూయల్ డెస్క్ బెంచులు, 24 టాయిలెట్స్, పాత షెడ్లను ఆధునీకరించి రూఫులు వేయటం, ఇలా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడం కోసం ఈ కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ తెలియజేశారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ్యా నా పేరు బీబీఏల్ వరప్రసాద్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకర భారతీపురం నందు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ పాఠశాలకి 1,17,00,000 రూపాయలతోటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి పరచాలని, ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి మంచి సౌకర్యవంతమైన పాఠశాలని ఏర్పాటు చేయాలని, ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఈ సుమారు దీంట్లో ఒక ఓవర్ హెడ్ ట్యాంకు, అదేవిధంగా పాఠశాలలో ప్రతి రూములో గ్రీన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు విద్యార్థులు కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండే విధంగా ఒక 150 డ్యూయల్ డెస్క్ బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కొత్తగా పాఠశాలలో ఒక 24 టాయిలెట్స్ విద్యార్థిని విద్యార్థుల సౌకర్యం కోసం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పాత సెట్స్ ని మన ఆధునికీకరించి వాటికి రూఫ్ కూడా అన్నిటికి రూఫ్ వేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు వచ్చిన దగ్గర నుంచి చివరి వరకు అంటే ప్రతి చోట విద్యార్థులు ఎక్కడ కూడా అసౌకర్యం ఉండకుండా ఉండడం కోసం పాత్ వేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడం కోసం ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ పాఠశాలలో సుమారు ఒక 80% పనులు అన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఇక చివర ఒక 30% పనులు ఒక 10-15 రోజులలో ఒక 10 ఈ నెలాఖరికల్లా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసినట్లయితే ఈ పాఠశాల మన జిల్లాలోనే ఒక అత్యుత్తమైన ఆదర్శవంతమైన పాఠశాలగా ఈ పాఠశాల రూపొందుతుంది. పిల్లలకు కూడా ప్రతి విద్యార్థికి చక్కటి మౌలిక వసతులు, ఒకవైపు కూర్చోడానికి బెంచీలు కానీ, పాఠశాలలో క్లాసులు జరిగే సమయంలో వారికి మంచి సౌకర్యవంతంగా ఉండటం కోసం విద్యుదీకరణ లైట్స్, తర్వాత ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల యొక్క భోజన సమయంలో కూడా పిల్లలు ఎక్కడ ఇబ్బంది అసౌకర్యం కలగకుండా కోసం ఓపెన్ ప్లాట్ఫారం, ఓపెన్ డైనింగ్ హాల్ కూడా మనం ఏర్పాటు చేసి విద్యార్థులకి మంచి సౌకర్యవంతంగా ఉండాలి అనే ఒక ఆశయంతో చేపట్టిన కార్యక్రమాన్ని ఖచ్చితంగా 100% నాణ్యమైన మంచి సౌకర్యాన్ని విద్యార్థులకు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక ఈ నెలాఖరికల్లా ఈ పాఠశాల పూర్తి స్థాయిలో అన్ని వసతులతోటి విద్యార్థులకి స్వాగతం పొందుతుంది. నేడు మాజీ రాష్ట్రపతి, భారతరత్న, పద్మభూషణ్, భారతదేశ మిస్సైల్ మ్యాన్ జనాబ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నందు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ రంగనాథరాజు, నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ మరియు తదితర శాసనసభ్యులు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మరియు మాస్క్ కవచం ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులు ఎలా శుభ్రపరచుకోవాలో డెమో రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతా కిరణ్, ఫాతిమా, కృష్ణకుమారి, శేషమ్మ, సివో రాజశేఖర్, అంజలి, ఆర్పి, హెచ్ఆర్పిలు పాల్గొన్నారు. ఏడు స్టెప్స్ ఉంటాయండి, దానికి హ్యాండ్ వాష్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడం. 20-25 సెకండ్ ఇట్లా మనం ఉద్దుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది చేస్తూ ఉండాలి. ఈ కుడి చేతిది మళ్ళీ తర్వాత ఎడమ చేతి కొట్టడం లేదు. ఇవి కంపల్సరిగా ఇట్లా చేయాలి. తర్వాత ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ పట్టణ మహిళా సమాఖ్య వారికి ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమాలు పరిశుభ్రత కోసమే కాదు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కరోనా వంటి సమస్యల నుండి మనం దూరంగా ఉండటానికి, కరోనా వంటి సమస్యల్ని అధిగమించడానికి ఈ కార్యక్రమాలు ఒక అవగాహనగా ఉపయోగపడతాయి అనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చెప్పండి. ఈరోజు శ్రీశ్రీ పట్టణ మహిళా సంఘం ఇక్కడ మహిళ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పేసి పాతిమాను మరియు సాయిదారులందరూ కూడా ఇక్కడ ఇంకా ఈ మరి కార్యక్రమం జరుగుతుందంటే అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సాము. సరే మహిళలందరూ కూడా వినోదంగా మనం ఏర్పాటు చేసుకోవాలంటే పిల్లలు శుభ్రంగా ఉండాలి, చేయాలంటే వాళ్ళ పిల్లలు కానీ ఆరోగ్యాలు ఉండాలంటే బజార్లో మనం కాయగూరలు తెచ్చుకుంటామా, మరి పళ్ళు తెచ్చుకుని ఇంటికి రాగానే పరిశుభ్రత చేసుకోవడం అది ముఖ్యంగా మనకు అవసరం మహిళలకి. నా పేరు పి కృష్ణకుమారి. ఈరోజు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని మేము శ్రీశ్రీ పట్టణ సమైక్య అలాగే మహాత్మా గాంధీ పట్టణ సమైక్య రెండు సీలకు కలిపి ఇక్కడ శ్రీశ్రీ పట్టణ సమైక్య ఆఫీస్లో జరుపుకుంటున్నాము. నా పేరు సయ్యద్ ఫాతిమా, మహాత్మా గాంధీ పట్టణ సమైక్య అధ్యక్షురాలి. ఈరోజు హ్యాండ్ వాష్ డే జరుపుకుంటున్నాం మేమంతా కలిసి. శ్రీశ్రీ పట్టణ సమైక్య సీఎల్ ఇవ్వడం, మహాత్మా గాంధీ సీఎల్ ఇవ్వడం అందరం కలిసి ఈరోజు హ్యాండ్ వాష్ దినోత్సవం జరుపుకుంటున్నాం.
నేడు గుంటూరు జిల్లా కలెక్టరేట్ నందుకల శ్రీ ఎస్ఆర్ శంకరన్ అయ్యయ్య సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కర్లకుంట గ్రామంలో గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి సాయి ప్రకాష్ రెడ్డి గారు మరియు ఆనిమేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మాస్క్ కవచం ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వీధి వీధి తిరుగుతూ మాస్క్ యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి తిరగవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ సాయిచంద్, అగ్రికల్చర్ అసిస్టెంట్ హరీష్, ఏఎన్ఎం భారతి, విఆర్ఓ నారాయణ, డిజిటల్ అసిస్టెంట్ మణికంఠ, వాలంటీర్స్, డ్వాక్రా మహిళలు మరియు ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని శ్రీ మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు ద్వితీయ శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని, శరన్నవరాత్రుల్లో భాగంగా అభిషేకాలు, కుంకుమార్చన, అమ్మవారి అలంకరణలు జరుగుతాయి కాబట్టి పాల్గొనే భక్తులు కోవిడ్ నిబంధనల ప్రకారం విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కార్యనిర్వాహకులు రంగవజ్జుల సుబ్రహ్మణ్య శాస్త్రి తెలియజేశారు. శ్రీమాతే నమః. శ్రీ మానసాదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ద్వితీయ శరణవరాత్రి మహోత్సవం ఎంతో వైభవంగా జరగబోతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు శనివారం నుండి ప్రతినిత్యము అమ్మవారికి వివిధ రకముల అలంకారములతో మరియు శ్రీచక్రములకు మరియు అమ్మవారికి ప్రతిరోజు నిత్యము ఉదయము కుంకుమార్చన కార్యక్రమంలో, తదుపరి సాయంత్రము విశేష సహస్రనామార్చన కార్యక్రమంలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యము సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో మరియు రాహుకేతులకు ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎంతో వైభవంగా నిర్వహించబడను. కావున ఈ కార్యక్రమంలో భక్త మహాశీలందరూ కూడా పాల్గొని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి. ఇంట్లో ఆలయ కార్యనిర్వాహకుడు రంగవజ్జుల శాస్త్రి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వడ్డెర సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో గుంజి వీరాంజనేయులు, వేముల శివ, రవివర్మ, మల్లికార్జున పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణ వడేయరాజులు మరియు బీసీ సంఘీయులందరూ వారి ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి పండుగను, వర్ధంతిని మేము పండగ అనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మహా అద్భుతంగా జరుపుకోవడం చాలా ఆనందకరం. బీసీసీఎల్ వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఈ యొక్క గుంజి వీరాంజనేయులు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. వారికి అభినందనలు తెలుస్తూ అంతేకాకుండా మల్నాడు రోడ్లోని ఈ యొక్క ట్రేడ్ యూనియన్ కార్మిక సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. గుంజి వీరాంజనేయులు, చిలకలూరుపేట మాది, నరసరావుపేట డివిజన్ వడ్డెర బోర్డు మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి నరసరావుపేట ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వేముల శివగారి ఆధ్వర్యంలో పల్నాడు రోడ్లో ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. విజయవాడ క్రీస్తు రాజపురంలో మరో దారుణం. ప్రేమతో ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఉన్మాది. నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దివ్య తేజస్విని మెడపై పొడిచిన స్వామి. తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రికి తరలింపు. ఆ తర్వాత తనను తాను కత్తితో గాయపరుచుకున్న నిందితుడు. రొంపిచెర్ల మండలంలో గల 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తుంగపాడు వద్ద గల చెప్టాం మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ చెప్టాను మరమ్మత్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ రాష్ట్రపతి భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరా భారతీపురం నందు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కృషితో 1,17,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం మరియు మాస్క్ కవచం ర్యాలీలు నిర్వహించిన సచివాలయ మెప్నా సిబ్బంది. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.